భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు సారికి పాల్గొన శుద్ధ చవితి వస్తుంది వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం ఆనాడు కూడా పూజ దేవత గణపతే అందుకే ధర్మశాస్త్రకారకులు ఆనాడు పుత్రగణపతి వ్రతం అన్నారు లోకమాత పార్వతి అనుగ్రహంతో జన్మించి జగత్పిత పరమేశ్వరుని అనుగ్రహంతో సకల విఘ్నాలకు అధిపతి అయిన గణపతిని పూజించడమే ఈ వ్రతం శివుడు తొలుత తన తనయుడిగా గుర్తించక శిరసు ఖండన చేసి మరల గజముఖం పెట్టినప్పుడు జగదాంబ పార్వతి దేవిని ఆనందింప చేయడానికి దేవతలందరూ పార్వతి ఒడిలో ఉన్న వినాయకుణ్ణి స్తుతించిన స్థుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈ స్థుతిని గౌరీ సమేత గణపతిని పాల్గొన శుద్ధ చవితి నాడు పఠించి నువ్వులు బెల్లం నివేదనగా చేసి ప్రసాదంగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధంగా అయితే పుత్రశోకం తొలగి పుత్రవృద్ధి కలిగిందో అదే విధంగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగుతుందని పార్వతి పలికినట్లు వ్రహపురాణం ద్వారా తెలుస్తుంది